హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా చాలా బాగుంటారు. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మినప రొట్టిని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మన తాతలు నానమ్మల కాలం నాటి మినప రొట్టె. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆ మినప రొట్టిని ఎలా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం అయితే ఇడ్లీ రుబ్బు అయితే నేను తీసుకున్నానండి. అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక రెండు మూడు పచ్చిమిర్చి విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెండు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనకి రొట్టె కాల్చినప్పుడు అది కొంచెం పొంగుతుంది, సో చాలా కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి రుబ్బేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసి బాగా కలిపి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీనికోసం చట్నీ చేసుకుందాం. ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా పలుచగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా చింతపండు యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్నాక కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం వేయడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. బెల్లం లేకపోతే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వీటిని ఈ విధంగా గ్రైండ్ చేస్తే మనకి ఉల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక 3 గరిటెలు రుబ్బు అనేది వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం రొట్టెలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. మీకు కొద్దిగా దలసరగా కావాలంటే ఎక్స్ట్రా రిబ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే ఇది మనకి తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్నాక దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక దీన్ని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. చూడండి, బాగా కాలింది కదా. ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ దీనిపై మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మినప రొట్టె అనేది రెడీ అయిపోతుంది. దీన్నే మనం దెబ్బ రొట్టె అని కూడా అంటారండి విలేజెస్లో అయితే. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, మనకి మినప రొట్టె రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్లో ఉల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది, లేదా టమాటో చట్నీ, ఏదైనా మీకు నచ్చిన చట్నీ తీసుకోవచ్చు. చూసారు కదండి, సింపుల్గా మనం మినప రొట్టె ఉల్లి చట్నీని రెడీ చేసేసాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.